రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ పార్టీ మారితే అంటే ఫిరాయింపుకు గనక ఎవరైనా సిద్ధపడితే ఏం జరుగుతుంది అనే దాని మీద స్పీకర్ నుంచి, స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర నుంచి, ఆయన దగ్గర నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆ క్లారిటీ ఏంటి అంటే, ఒకవేళ వల్లభనేని వంశీ చేసినట్టు ఆయన ఒకవేళ రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసినా, పార్టీ ఆయన్ని డిస్క్వాలిఫై చేసినా, ఆయన శాసనసభ సభ్యత్వానికి ఆయనకు ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ పార్టీలో చేరితే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేగానే కొనసాగుతారు అనేది స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర నుంచి వచ్చిన ఒక క్లారిటీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 23 మందిలో ఒకరైన వంశీ రాజీనామా చేశారు కాబట్టి ఆయనపై సస్పెన్షన్ వేట్ వేస్తే, ఒకవేళ అంటే సస్పెన్షన్ వేట్ పార్టీ సస్పెన్షన్ వేట్ వేసింది కాబట్టి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే లేదు ఆయన. అంటే అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే అటు తెలుగుదేశం పార్టీలోనూ లేరు కాబట్టి, రేపు పొద్దున్న శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయితే, రేపు December 2 కనుక స్టార్ట్ అయితే తెలుగుదేశం పార్టీ వైపున కూర్చునే అవకాశం ఉండదు. అలాగే ఇంకా వైఎస్ఆర్సీపీలో చేరలేదు కాబట్టి వైసీపీలోను కూర్చునే అవకాశం ఉండదు ఆయన అసెంబ్లీలో. కానీ ఎమ్మెల్యేగా అయితే అసెంబ్లీలోకి ఎంట్రీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఈయనకి సెపరేట్గా ఒక ఇండిపెండెంట్గా ఒక సీటు కేటాయించడం జరుగుతుంది. అంటే ఇండిపెండెంట్ కోటాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అనమాట, ఏ పార్టీకి లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈయనకు ఒక సీటు కేటాయిస్తారు. కానీ ఈయన ఆల్రెడీ మద్దతు ఇస్తారన్న పార్టీకి మద్దతు ఇచ్చుకోవచ్చు, ఆ పార్టీ తరఫున మాట్లాడవచ్చు. అవతల ప్రత్యర్థి పార్టీగా ఫీల్ అవుతున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఈయన ఏమన్నా ప్రశ్నలు వేయాలంటే వేయవచ్చు, విమర్శలు చేయాలంటే చేయొచ్చు. అంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ వైసీపీలో జాయిన్ అయితే గనక ఖచ్చితంగా అప్పుడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అది కూడా ఫిరాయింపులను వీళ్ళని ప్రోత్సహించరు కాబట్టి ఖచ్చితంగా ముందు నుంచి చెప్తూ వస్తుంది కాబట్టి అది వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకున్న స్టాండ్ విరుద్ధం కాకూడదు కాబట్టి ఖచ్చితంగా అప్పుడైతే రాజీనామా చేయాలి. లేదు, ఇలాగే ఉంటే కనుక రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని స్పీకర్ తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చేశారు. ఆయనకు మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అసెంబ్లీలో, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జంప్ అయ్యే ఎమ్మెల్యేలకు, జంప్ అవ్వాలి అనుకునే ఎమ్మెల్యేలకు ఇది ఒక దారి చూపించినట్టు అయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా పార్టీ మారాలి, ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలన్నా లేదంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలన్నా వాళ్ళకు ఫిరాయింపుల చట్టం ద్వారా ఎదురైన ఇబ్బందులు ఈ రకంగా తొలగించుకునే అవకాశం ఉంది అని ఒక లైన్ అయితే క్లియర్ అయింది. అది కూడా డైరెక్ట్ స్పీకర్ నుంచే రావడంతో, ఎందుకంటే ఇంకా స్పీకర్ను మించిన వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి శాసనసభ సభ్యత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఒకవేళ రాజీనామా చేసినా స్పీకర్ ఆమోదించాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వల్లభనేని వంశీ చేసిన రాజీనామా ఎంచుకున్న బాట ఏదైతే ఉందో దానికి సంబంధించి తమ్మినేని సీతారాం నుంచి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి, ఒకవేళ మిగిలిన వాళ్ళు అంటే ఇంకా కొంతమంది 7-8 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు పార్టీ మారడానికి అనే ప్రచారం జరుగుతుంది. వాళ్ళు వైసీపీలో చేరతారా లేదంటే భారతీయ జనతా పార్టీలో చేరతారా అనే క్లారిటీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి అయితే బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి టైంలో వాళ్ళకి ఇది ఒక ఆప్షన్, వాళ్ళ ముందు ఇది ఒక ఆప్షన్ ఉంది, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరకుండా బయట నుంచి వేరే పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేగానే కొనసాగుతారు, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు, మళ్ళీ అక్కడ పోటీకి దిగే అవకాశం కూడా ఉండదు. అలాగా అంటే ఒక్క పార్టీ జెండా ఒకటే కప్పుకోరు, కానీ వాళ్ళు మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇస్తారు, పార్టీలో అఫీషియల్గా చేరిక అనేది ఉండదు, పార్టీ మెంబర్షిప్ అయితే తీసుకోరు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. అది ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా అదే ఫాలో అయితే, ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే మాత్రం, అంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేసి పంపిస్తే, వాళ్ళే కనుక అనర్హత వేటు వేసి పార్టీ బయటకు పంపిస్తే ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో, ఇంకొక 4 ఎమ్మెల్యేలు బయటకు వస్తే ఆ హోదా పోతుంది. కాబట్టి మరి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటుందా తెలుగుదేశం పార్టీ, లేదంటే ఇలాంటి విమర్శలు ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ అధిష్టానాన్ని అధినేతని తిట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనర్హత వేటైతే వేస్తారు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా. అదే కనుక చేస్తే ఇంకా ఇదొక కొత్త రూట్, కొత్త మార్గం ఎంచుకున్నట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలకు కానీ, అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఇదొక కొత్త రూట్ అవుతుంది అనమాట. చూద్దాం ఈ క్లారిటీతో ఇంకా ఇదే బాటలో ఎవరైనా బయటకు వస్తారా, లేదంటే రాజీనామాల పర్వం మొదలవుతుందా, ఏం జరుగుతుంది అనేది స్టేట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.